నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సాగునీటి విడుదల సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని తెలిపిన అద్దంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్. సాగునీటిని నిలుపుదల చేస్తే సహించేది లేదంటూ రోడ్డెక్కిన అన్నదాత. అద్దంకి నార్గెట్పల్లి హైవేపై రాస్తా రోకో చేపట్టిన రైతులు. వైసీపీ అధికారంలోకి వస్తే సుగాలీల సంక్షేమానికి పెద్దపీట వేస్తామన్న నియోజకవర్గ వైసీపీ నేత బొల్ల. నాగార్జునసాగర్లో జలకలతో కలకలలాడుతున్నప్పటికీ ఎన్ఎస్పీ అధికారులు మాత్రం ఆరుతడ పంటలకు మాత్రమే నీటిని విడుదల చేస్తామని చెప్పడం దౌర్భాగ్యమని డీసీసీ మక్కిన మల్లికార్జునరావు అన్నారు. సోమవారం స్థానిక డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత 4 సంవత్సరాలుగా వర్షాలు లేక అన్నదాత దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారని, ఈ ఏడాది విరివిగా వర్షాలు పడి సాగర్ నిండు కుండలా మారిందన్నారు. అయినప్పటికీ సాగునీటి విడుదల విషయంలో ఆంక్షలు విధించడం సరికాదని, ఆయకట్టు చివరి పొలాలకు నీటిని విడుదల చేయాలని, లేని పక్షంలో ఆందోళన చేపడతామని రైతులకు అండగా నిలిచి రైతు సంక్షేమం కోసం ఎంతవరకైనా ప్రయాణిస్తామని ఆయన అన్నారు. ఇప్పటికైనా సాగునీటిని చివరి భూముల వరకు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం కృష్ణా పరివాహక ప్రాంతంలో ముందుగా వర్షాలు పడి సమృద్ధిగా నీరు రావడం జరిగింది. ముఖ్యంగా శ్రీశైలం, అదేవిధంగా నాగార్జున సాగర్ 2 ప్రాజెక్టులు కూడా జలకళతో సంతరించుకున్నాయి. పూర్తి స్థాయిలో నీరు రావడం జరిగింది. శ్రీశైలం అయితే 215 టీఎంసీలు పూర్తి స్థాయిలో నిండి గేట్లు ఎత్తడం జరిగింది. అదేవిధంగా నాగార్జున సాగర్ సంబంధించి కూడా 311 టీఎంసీలు నీరు చేరి దాన్ని కూడా ఒక 2 గేట్లు ఎత్తి కింద టైల్ ప్యాడ్ కూడా నీరు వదలడం జరిగింది. ఈ విధంగా దరిదాపుగా 600 టీఎంసీల నీరు ఈ కృష్ణా పరివాహక ప్రాంతంలో మన ఉభయ రాష్ట్రాలకు సంబంధించి శ్రీశైలం, అదేవిధంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు రావడం జరిగింది. ఈ రోజున చూసినట్లయితే నిన్న మరలా నాగార్జున సాగర్ ప్రాజెక్టులో పరిధిలో ఉన్నటువంటి లింగమొట్ల ఎస్సీ గారు ఒక ప్రకటనని సుచాయిగా విడుదల చేయడం జరిగింది. ఆయకట్టుకి మరి మాగానే కాకుండా 600 ఫీట్లు ఇస్తామని చెప్పేటటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ అధికారులకు ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. గత 4 సంవత్సరాల నుంచి నీరు సరిగా లేక ఈ 4 ఏళ్ళ నుంచి కూడా నాగార్జున సాగర్ ఆయకట్టు ప్రాంతంలో ముఖ్యంగా వినుకొండ నియోజకవర్గంలో వరి పండనటువంటి పరిస్థితుల్లో ఈ సంవత్సరం రైతులందరూ కూడా మరి మాగానీరు ఇప్పటికే వేలాది ఎకరాల్లో మాగానేసుకోవడం జరిగింది. పూర్తి స్థాయిలో మరి వరికి సంబంధించి నార్మల్ను కూడా పూర్తి స్థాయిలో వేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ విధమైన ప్రకటన చూసి రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ సందర్భంగా మేము ఒకటే ఖచ్చితంగా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, ఈ పాలకులకి, అదేవిధంగా అధికారులకు కూడా మనవి చేస్తా ఉన్నాం. మొత్తం ఆయకట్టు ప్రాంతం మొత్తానికి కూడా మాగానికి నీరు పూర్తి స్థాయిలో ఇవ్వాలనేది మా డిమాండ్. అలా అని ఇవ్వని పక్షంలో ఖచ్చితంగా ప్రజా ఆందోళనకి గురిగాక తప్పదు. కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా పరిగణించి ప్రజల కోసం, ఈ రైతుల కోసం ఎంత దూరమైన ప్రయాణం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికైనా ఈ దౌర్భాగ్య పరిస్థితికి ఒకటే కారణం, అధికారులు ఈ రోజు వరకు కూడా నీటి నిర్వహణలో సరైనటువంటి పంధాన్ని నిర్వహించకపోవటమే. నీటి యాజమాన్య పద్ధతులు కరెక్ట్గా ఉంటే మనకున్నటువంటి ఆయకట్టుకి పూర్తి స్థాయిలో మాగాని పట్టించుకునే దానికి డిజైన్ చేయడం జరిగింది. గతంలో కూడా ఇదే విధంగా ఇంత నీరు ఉన్నప్పుడు మనం సమృద్ధిగా 2 పంటలు పండించుకున్నటువంటి పరిస్థితులు కూడా మనం అందరం చూసాం. కాబట్టి వెంటనే రైతులకి ఆందోళనకి కలగకుండా మరి ప్రభుత్వం మంత్రులు కానివ్వండి, ముఖ్యమంత్రి గారు కానివ్వండి, అదేవిధంగా సిఇ వెంటనే ప్రకటన విడుదల చేసి ఈ రైతులను ఆందోళన గురి కాకుండా చూడాలని మేము సందర్భంగా కోరుతున్నాం. ఎన్ఎస్పీ అధికారులు సాగునీటిని నిలుపుదల చేస్తామంటూ ఇచ్చిన ప్రకటనలతో రైతన్నలు రోడ్డెక్కారు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలంలోని ఏల్చూరు గ్రామంలో అద్దంకి నార్గెట్పల్లి హైవేపై రైతులు భారీ సంఖ్యలో పాల్గొని రాస్తా రోకో చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, ప్రభుత్వం సాగునీటిని విడుదల చేస్తామని, పంటలు వేసుకోవాలని చెప్పి సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు అందించారన్నారు. కానీ నేడు సాగునీటిని నిలుపుదల చేసి 10 రోజులకు ఒకసారి విడుదల చేస్తామని ప్రకటన చేయడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. పెట్టుబడి పెట్టి పంట సాగు చేసుకుంటుంటారు, నీటిని నిలుపుదల చేస్తే తీవ్రంగా నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చే వరకు పోరాటం ఆగదని రైతులు హెచ్చరించారు. రాస్తా రోకోతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది.
సాగర ఆయకట్టు కింద 10 రోజులకి ఇస్తా అంటే కుదరదండి. మేము నార్లు పోసుకొని వాళ్ళు చెప్తేనే మేము పోసింది రాజు. వాళ్ళు సబ్సిడీ మీద ఇత్తనాలు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు మరి? ఎందుకు అందరూ తొక్కించుకొని నారు పోయి ఇప్పుడు ఏం చేయాలా? ఎకరానికి వచ్చి 20,000 ఖర్చు అయింది. దాన్ని బట్టి మాకు తక్షణమే మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, నీళ్లు ఆపకుండా వదలాలని. దేశం మొత్తం మీద రైతులు సమస్యలు, నీటి సాగరం ఇయ్యమన్నప్పుడు వాళ్ళు రైతు పని చేసుకోరు కదా. పండించుకున్న నాశనం చేసుకుని కూడా నీటి సాగరం కోసం పాటుపడ్డారు. మరి ఆ నష్ట పరిహారం మీరు కడతారా? కట్టే పని అయితే వాళ్ళు చేసుకుంటారు, లేదు కంది నిలువు ఇవన్నీ నాశనం చేసుకున్నారు మీరు నీరు ఇస్తారని. ఆ నీరు కోసం ఈ పాటుపడ్డారు కాబట్టి వాళ్ళకి రైతులకి సమస్యలు చేసి నువ్వు ఇస్తారని చెప్పారు కాబట్టి నాట్లు వేసుకున్నారు కాబట్టి ఆ నాటు సమస్యల కోసం వాళ్ళ నష్టపరిహారం నువ్వు కడతావా నీరు ఇస్తావా? ఆ నష్టపరిహారం నువ్వు కట్టే పని అయితే వాళ్ళ నాట్లు మానుకుంటారు. నువ్వు ఎప్పుడో కడతాను చేస్తానంటే కాదు, ఇమీడియట్ గా నష్టపరిహారం కట్టి నీళ్ళు ఆపు, లేకపోతే నీరు వదిలిపెట్టు. వాళ్ళు పండించుకొని బతుకుతారు, లేబర్ కూడా వాళ్ళని బతుకు రైతులను కనిపెట్టుకుని బతుకుతారు. అది లెక్క, లేకపోతే ఇది మటుకు సమస్య సరగదు, ఆగదు. ఇప్పుడు ఆ రోజు ఓట్లు ఇచ్చి ఓట్లు ఇకపోతే మేము వేసుకోకుండా ఉండేవా? పాస్బుక్లు కావాలి, ఆన్లైన్లో కొడితే పాస్బుక్లో ఓట్లు ఇస్తే ఇత్తనాలు తెచ్చుకుంటుమే, నారు పోసుకుంటుమే. ఇలా ఎకరానికే 10,000 కాడికి అవుతుంది పెట్టుబడులు. ఇలా ఏంటి మా పొజిషన్? ఇలా రైతు అంటే ఏంటి? మరి ఎట్ట బతకాలి? ఇలా కౌలుకు తీసుకున్నారు, వేసుకుంటున్నారు మంచి చెప్పరి, ఇవన్నీ మరి ఎలా జరగాలి? నిన్న కాక మొన్న నార్లు పోసుకున్నాము, అన్ని పెట్టుబడులు అయిన ఘనాలు లాగించుకున్నారు, కందేసుకొని సర్దేసుకొని అన్ని చెడగొట్టుకొని అన్ని చేసుకున్నారు. ఇవాళ మా ప్రదేశంలో ఏంది, ఏం చేయాలి? ఇవాళ అన్ని తీరా ముగిశాక దమ్ములు చేసుకొని నాటేసుకున్నప్పుడు ఇవాళ వద్దంటున్నారు, మరి ఏం చేయాలి? ఎట్ట చేయాలి? ఎట్ట బతకాలి? మరి ఏం దానికి? ఎకరానికి 10,000 పెట్టుబడి అవుతుంది నాటు మొక్క చేలో పడే వాళ్ళకి. మరి తర్వాత ఇంక ఎంత ఖర్చు అవుతుంది? మరి అదే ముందుగా ఉంటే ఇదంతా ఉండదు కదా స్వామే. మా పొజిషన్లు ఏంటి, ఎట చెప్పాలి, ఏం చేయాలి, ఏం చేస్తారు, తీసుకోమని ఆ రోజు చెప్పారు, ఇవ్వాలని కాదంటున్నారు, మరి ఎట్టాగా? అది పొజిషన్. విలేజ్ పెద్ద గ్రామం అండి. మా గ్రామంలో దాదాపుగా 10,000 జనాభా ఉన్నారు. ఈ గ్రామంలో దాదాపుగా 200 వెహికల్స్ ఉన్నాయి. వెహికల్కి లిమిట్ లేకుండా, ఒక పరిమితి పది లేకుండా 300, 350, 450 వాళ్ళు ఇష్ట రీతిగా తీసుకొని దౌర్జన్యంగా దోచుకొని రోడ్డుని సక్రంగా చేయకుండా ఈ యొక్క మట్టి తోలి మా గ్రామంలో ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు. మాకు ఎమర్జెన్సీగా టోల్ బాజు ఎండీ గారు కోరుకుంది అంటే మాకు కోరబడినా కానీ ఎదుట వెహికల్కి వచ్చినా కానీ మాకు మధ్యలో కానీ ఒక సిగ్నల్ లైట్ ఏర్పాటు చేసి మాకు ఎమర్జెన్సీగా ఈ తార్ రోడ్ వేయించాల్సిందిగా కోరుచున్నాం. సాగునీటి నిలుపుదల విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదని ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అన్నారు. నీటిని నిలుపుదల చేయకూడదని రైతులు హైవేపై చేపట్టిన రాస్తారోకో సందర్భంగా ఆయన స్పందించి ఎన్ఎస్పీ అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సమస్యను ముఖ్యమంత్రితో పాటు నీటి పారుదల శాఖ మంత్రి దృష్టికి తీసుకుని వెళ్లి రైతులు నష్టపోకుండా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. రైతులకు సంబంధించి మన రైతులతోటి సమావేశం అయ్యాం. 2-3 రోజుల నుంచి ఈ సాగర కాలువలు ఆపుతారనే దాని మీద రైతులందరూ కూడా ఆదుత పడుతుంది. దాని మీద వాళ్ళ అధికారులతో కలిసి కూర్చున్నాము, ఇది ఏ విధంగా చేయాలని. దాదాపు ఈ ప్రాంతంలో 70% పైన మాగానికి పొలాలు వేసుకున్నారు, కంది అన్ని వస్తున్నా సరే చెడగొట్టుకుని వేసుకున్నారు. ఇప్పుడు కనుక 10 రోజులు ఆపితే కనుక రైతులకు తీవ్ర నష్టం జరిగింది. దాని మీద అందరం రైతులు కూడా చర్చించుకొని వాళ్ళ పైన ఉన్న అధికారులతోటి మంత్రి గారితో మాట్లాడి ఏ విధంగా చేయాలనేది క్లారిటీ తీసుకొని ఇమీడియట్గా రైతులు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే దాదాపు 30-40,000 రూపాయలతోటి ఖర్చు పెట్టుకుని ఉన్నారు ఇప్పటిదాకా. ఇప్పుడు కనుక ఆపితే కనుక తీవ్ర నష్టం వచ్చింది కనుక 10 రోజులు ఆపి 10 రోజులు ఇవ్వటం కనుకుండా కంటిన్యూగా నీళ్లు ఇవ్వమని రైతులు కోరుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సుగాలీల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ బొల్ల బ్రహ్మనాయుడు అన్నారు. సోమవారం స్థానిక కారంపూడి రోడ్డులోని బ్రహ్మనాయుడు కన్వెన్షన్ హాలు నందు వైసీపీ ఆధ్వర్యంలో సుగాలీల సోదరీమణులు దసరా శుభాకాంక్షల కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బొల్ల బ్రహ్మనాయుడు మాట్లాడుతూ టీడీపీ పాలనలో సుగాలీల ప్రాంతాల అభివృద్ధికి కుంటుబడిందని, వారి సమస్యలను మరిచిందన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే సుగాలీల అభివృద్ధికి పాటుపడతామని, తండాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సుగాలీల నృత్యాలు ఆకట్టుకున్నాయి.
గ్లోబల్ హ్యాండ్ వాష్ డేను పురస్కరించుకుని నియోజకవర్గంలో హ్యాండ్ వాష్ కార్యక్రమం నిర్వహించారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో మండలంలోని అంగన్వాడీ కార్యకర్తలు చిన్నారులచే ర్యాలీ చేపట్టారు. హ్యాండ్ వాష్ ప్రాముఖ్యతను వివరిస్తూ పరిశుభ్రత గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. హ్యాండ్ వాష్ల వలన రోగాలు దరిచేరవని వాటి ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు చిన్నారులు పాల్గొన్నారు. ఈరోజు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో గ్లోబల్ హ్యాండ్ వాష్ డే నిర్వహించడం జరిగింది. అసలు ఎప్పుడు చేయించుకోవాలి హ్యాండ్ వాష్, ఎందుకు చేసుకోవాలి అనే విషయాన్ని కూడా అంగన్వాడీ కార్యకర్తలందరికీ తెలియజేస్తూ వాళ్ళ ఏరియాలో ఎన్ని కుటుంబాలు అయితే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా తెలియజేయమని చెప్పాము. అసలు ముఖ్యంగా అంటువ్యాధులు కానివ్వండి, ఇతర రోగాలకి మూడు వంతుల కారణాలు కూడా ఈ చేతులు కడుక్కోకపోవడం నేను కాబట్టి అసలు ఎలా కడుక్కోవాలి, ఎందుకు కడుక్కోవాలి, ఎప్పుడు కడుక్కోవాలి అనే విషయాన్ని డిమాన్స్ట్రేషన్ చేసి అందరికీ చూపించడం జరిగింది. ఇలాగే ప్రతిరోజు అంగన్వాడీ సెంటర్లో చేయించమని చెప్పడం, అదేవిధంగా ఎవరైతే తల్లులు అంగన్వాడీ సెంటర్కి హాజరవుతారో వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేయమని చెప్పి ప్రతి అంగన్వాడీ కార్యకర్తగా చెప్పడం జరిగింది. దీని ద్వారా చాలా రకాలైన రోగాలను నివారించవచ్చునని కూడా వాళ్ళకి తెలియజేయడం జరిగింది. వినుకొండ పట్టణంలోని రాజీవ్ ఫౌండేషన్ కార్యాలయంలో భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం 87వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీ మక్కిన మల్లికార్జునరావు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అబ్దుల్ కలాం ఒక శాస్త్రవేత్తగా దేశానికి చేసిన సేవలు మరువలేనివని, దేశాభివృద్ధి కోసం రాష్ట్రపతిగా ఆయన అందించిన సేవలు అభినందనీయమని అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. శ్రీ అబ్దుల్ కలాం గారి 87వ పుట్టినరోజు వేడుకల్ని మరి మేమందరం కూడా ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా మరి వారు ఈ దేశానికి చేసినటువంటి సేవ, ముఖ్యంగా శాస్త్రవేత్తగా ఈ దేశంలో ఉన్నటువంటి మరి అణ్వాయుధాలకు సంబంధించి గొప్ప శాస్త్రవేత్తగా ఈ దేశ రక్షణ కోసం పాటుపడినటువంటి గొప్ప శాస్త్రవేత్త, అదేవిధంగా రాష్ట్రపతిగా కూడా 5 సంవత్సరాల పాటు ఈ దేశంలో ఉన్నటువంటి మరి అన్ని వర్గాలకి అదేవిధంగా ఈ దేశ అభివృద్ధి కోసం పాటుపడినటువంటి గొప్ప మహానుభావుడు. అలాంటి మహానుభావుల్ని స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకు పోవాలని ఈ సందర్భంగా మరి మనవి చేసుకుంటూ వారిని ఆదర్శంగా తీసుకుంటామని మరి అనుకున్న నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున గోదావరి జిల్లాలో జరిగే జనసేన కవాతు కార్యక్రమానికి వినుకొండ ప్రాంతం నుండి జనసేన నాయకులు అధిక సంఖ్యలో తరలి వెళ్లారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు నిశంకరరావు రావు మాట్లాడుతూ కవాతుకు వినుకొండ ప్రాంతం నుండి సుమారు 20 వాహనాలలో కార్యకర్తలు అభిమానులు తరలి వెళ్లినట్లు ఆయన పేర్కొన్నారు. మేము గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గం నుంచి దాదాపు 20 కార్లు పెట్టుకుని రాత్రి 9 గంటల బయలుదేరి వచ్చాము. సంవత్సరానికి 2 సినిమాలు తీస్తే 100 కోట్లు సంపాదించగల సత్తా ఉన్న ఏకైక సినిమా స్టార్ కొణిదల పవన్ కళ్యాణ్ గారు, అలాంటి వ్యక్తి ఏసీలు కూడా వదిలేసి ప్రజల కోసం ఈరోజు అభివృద్ధి పొలాలు కొన్ని రెండు కులాలకే పరిమితమని, ఈరోజు రాష్ట్రాన్ని ప్రధానంగా 2 కులాలే పరిమితం చేస్తున్నాయి, మరీ ముఖ్యంగా ఈ 2 కులాల్లో కూడా 2 కుటుంబాలు పరిపాలిస్తున్నాయి. అలా కాకుండా అభివృద్ధి పొలాలు అనేవి ఈ రాష్ట్రంలో ప్రతి కులం బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అన్ని కులాలకు ఉద్దేశంతో అందాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టారు. మా సిద్ధాంతాలు కూడా చూసినట్లయితే పవన్ కళ్యాణ్ గారు మహిళలకి రేషన్ బదులు 2500 నుంచి 3500 నేరుగా ఖాతాలు వేసే విధంగా మా మేనిఫెస్టోలు పెట్టడం జరిగింది. అదేవిధంగా చట్టసభల్లో మహిళలు 33% రిజర్వేషన్ ఇచ్చేది. అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీలోనే కాకుండా ఓసీల్లో కూడా బాగా చదవగలిగిన పరిస్థితి ఉండి ఆర్థికంగా వెనుకబడుకుంటే వాళ్ళకు కూడా హాస్టల్ ఏర్పాటు చేసే ఒక ఉద్దేశంతో మేనిఫెస్టోలు తయారు చేయడం జరిగింది. దేశంలో మొట్టమొదటిసారిగా వృద్ధ మహిళలు ఎవరైతే తల్లిదండ్రులు కొడుకుల చేత కోడల చేత బహిష్కరించబడతారో వాళ్ళకు కూడా ప్రభుత్వం అండగా ఉండాలని జనసేన మహిళలకి వృద్ధాశ్రమాలు పెట్టే మేనిఫెస్టోలు పెట్టారు. ఇంతవరకు పోకుండా ఆరోజు బాధ్యతలు అప్పచెప్తే పవన్ కళ్యాణ్ గారిని ఇది అవకాశవాదులు అంటారు. పవన్ కళ్యాణ్ గారు ఒకటి అన్నారు, ఇంత అవకాశవాద రాజకీయాలు చెప్పింది చేయాలి, చేదే చెప్పాలంటే పవన్ కళ్యాణ్ కూడా అవకాశాలు చెప్పింది. పవన్ కళ్యాణ్ గారు బాధపడ్డారు. ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గ పాలన ఖండించాలంటే అసెంబ్లీలో మా సభ్యులు ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో ప్రశ్నించే స్థాయిని వదిలేసి పరిపాలించే స్థాయికి ఎదగాలని చెప్పి ఈరోజు జనసేన కవాతు పెట్టడం, అదేవిధంగా అధికార పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలు నెరవేర్చుకుందో దాన్ని జవాబుదారీ గుర్తు చేస్తూ మీరు చేసే తప్పులు ఎండగట్టడానికి ఈరోజు దాదాపు రాష్ట్రంలో 4 లక్షల మంది జనసైనికులతో కవాతు నిర్వహించడం జరుగుతుంది. వినుకొండ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ సెల్ నిర్వహించారు. గ్రీవెన్స్ సెల్ నందు 5 అర్జీలు అందినట్లు తహసీల్దార్ జాన్ పీటర్ తెలిపారు. వీటిలో 4 బ్యాంకు రుణాలకు సంబంధించినవి కాగా మరొకటి డ్వాక్రా గ్రూప్ కు సంబంధించిందన్నారు. వీటిని సంబంధిత శాఖలకు సిఫార్సు చేసినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
నియోజకవర్గంలోని రేషన్ కార్డు లబ్ధిదారులు రేషన్ కార్డు సమస్యలపై ఈ నెల 16న వినుకొండ పట్టణంలోని జాషువా కళాప్రాంగణంలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొని వాటిని పరిష్కరించుకోవాలని వినుకొండ మండల తహసీల్దార్ జాన్ పీటర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులు, ఆధార్ సీడింగ్ తదితర సమస్యలను పరిష్కరించుకోవచ్చునని తెలిపారు. నియోజకవర్గంలోని లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. దేవి నవరాత్రులను పురస్కరించుకుని ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కేంద్రంలో దేవి నవరాత్రులను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన నాటక ప్రదర్శన భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ప్రదర్శించిన హరిశ్చంద్ర నాటకం ఆహుతులను అలరించింది. ప్రతి ఏడాది దేవి నవరాత్రులను పురస్కరించుకుని ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని కమిటీ సభ్యులు తెలిపారు. సరదాగా ఈతకు వెళ్లి గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యమైంది. శావల్యాపురం మండలం వేల్పూరు గ్రామానికి చెందిన జనాత్ ఈతకు గంటవారిపాలెం గ్రామంలోని అద్దంకి బ్రాంచ్ కెనాల్లో ఈతకు వెళ్లి గల్లంతయ్యాడు. యువకుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు మతుకుమల్లి లాక్ల వద్ద మృతదేహాన్ని గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం బంధువులకు మృతదేహాన్ని అప్పగించారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం గారి జయంతి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో, జిల్లా పార్టీ కార్యాలయంలో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. డాక్టర్ అబ్దుల్ కలాం గారు దేశం కోసం ఎన్నో సేవలు అందించారు. ఉత్తమ రాష్ట్రపతిగా వారు దేశానికి సేవలు అందించడం గర్వకారణం. అంతేకాదు వారు ఒక గొప్ప సైంటిస్ట్గా భారతదేశ రక్షణ దళానికి అణ్వాయుధాలని, అణుబాంబుని కనిపెట్టడంలో కూడా వారు ఎన్నో సేవలు అందించారు. వారు చేసినటువంటి సేవలు భారత జాతి ఎన్నటికీ మర్చిపోలేదు. అట్లాగే ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డాక్టర్ అబ్దుల్ కలాం గారి ఆశయ సాధన కోసం మరి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు డాక్టర్ అబ్దుల్ కలాం గారి ఆశయాలను సాధిస్తూ ఉన్నారు. పేద ప్రజలకి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. 200 పెన్షన్ 1000 రూపాయలు చేయడం కానీ, అలాగే చంద్రన్న పెండ్లి కానుక, అలాగే రంజాన్ తోఫా సంక్రాంతి కానుక, చంద్రన్న భీమా, ఇట్లా ఎన్నో పథకాలు పేద ప్రజలకు అందించడం జరిగింది. 4.5 సంవత్సరాల్లోనే ఎన్నో ప్రాజెక్టులు పూర్తి చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. ఆ విధంగా దేశాభివృద్ధిలో భాగం, అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది. అందువల్ల ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారు. దేశంలో ఒక ఆదర్శ ముఖ్యమంత్రిగా నిలబడ్డారు చంద్రబాబు గారు. డాక్టర్ అబ్దుల్ కలాం గారి ఆశయాలు సాధించడానికి నేటి యువత నడుము బిగించాలని చెప్పేసి కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అబ్దుల్ కలాం గారి ఆశయ సాధన కోసం కృషి చేయాలని కోరుతూ ఉన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.